రాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరం ఎంత విశేషంగా ఉంది పనుల ఎందు కలిగినను సకాలంలో పనులు పూర్తి చేస్తారు కుటుంబ ఆర్థిక విషయాలు ఉత్సాహంగా ఉంటాయి సోదరు వర్గం నుండి చిన్నపాటి ఇబ్బందులు తప్పవు గృహ వాతావరణం కొంత ప్రశాంతంగా ఉంటుంది సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి శత్రు కోర్టు వ్యవహారాలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి భాగ్యస్వామి వ్యాపారాలు కొంత అనుకూలిస్తాయి ఆకస్మాత్మిక ప్రయాణాల వలన ధనలాభ సూచనలు ఉన్నవి స్థిరాస్తి సంబంధిత వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి చేయి ఉత్తి ఉద్యోగము నందు అధికారుల మన్నలు పొంది ఉన్నత పదవులు పొందుతారు కయా విక్రయాల్లో జాగ్రత్త వహించడం మంచిది వ్యవ వ్యవసాయదారులకు రెండు పంటలు కలిసి వస్తాయి విద్యార్థులకు తాము ఆశించిన పోటీ పరిచందు విజయాన్ని సాధిస్తారు కొన్ని రంగాల వారికి నూతన పెట్టుబడులు కలిసి వచ్చి విశేషమైన లాభాలు పొందుతారు సంఘంలో గౌరవం పెరుగుతుంది అన్ని రంగముల వారికి అనుకూలంగా ఉన్నది ఈ రాశి స్త్రీలకు కూడా ఈ సంవత్సరం చాలా విశేషమైనట్టు వంటి ఫలితాలు పొందుతారు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఆరాధన చేయాలి బుధవారం పెసళ్ళు శుక్రవారం బొబ్బళ్ళు దానంగా ఇవ్వడం వలన శుభ ఫలితాలు పొందుతారు ఋషభ రాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరం అంతయు ఉన్నది వ్యాపారులు అభివృద్ధి చెందుతాయి ఆర్థిక విషయాలు కొంత చిగా కలిగినను సంవత్సరాంతమున పూర్తి అవుతాయి సోదరుల వలన విశేష సహకారము అంది గుహంలో వివాహాది శుభకార్యాలను ఆచరిస్తారు విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి జీవిత భాగ్యస్వామి వలన కొంత విభేదాలు తప్పవు ఆకస్మాత్మిక ధనలాభ సూచనలు ఉన్నవి చెయ్యి ఉత్తి ఉద్యోగమునందు సహోద్యోగుల సంపూర్ణ సహకారం లభిస్తుంది పుణ్య కార్యాలతో కొంత ధనాన్ని వేచేస్తారు వ్యవసాయదారులకు అన్ని పంటలు అనుకూలంగా ఉన్నవి విద్యార్థుల పరీక్షలు ఎందు ఉత్తీర్ణ సాధిస్తారు నూతన వ్యాపారాలను ప్రారంభం చేస్తారు కొన్ని రంగము వారికి అనుకూలంగా ఉన్నది ఈ రాశి స్త్రీలకు కుటుంబమున సంగమునందు కీర్తి ప్రతిష్టలు ఏర్పడతాయి శుభకార్య నిర్వహణలు చేస్తారు శివ సహస్రనామ పారాయణం శివాలయంలో గురువారం రుద్రాభిషేకం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి గురువారం శనగలు మంగళవారం కందులు దానంగా ఇవ్వడం వలన శుభ ఫలితాలు పొందుతారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖినో భవంతు